केटीआर भावमर्दी राजपाकल फाम हाउस लो रे पार्टी कलकलम रेपुतोंदी। रात्रि राजेंद्र नगर साइबराबाद एसओटी पोलीसुलु दाडुलु निर्वहिंचारु। जन्वाड रिजर्व कॉलनी लो उन्ना राजपाकल फाम हाउस लो पार्टी जरुगुतुंडगा पक्का समाचारंतो ई रेड्स निर्वहिंचारु। अयिते फाम हाउस पार्टी लो पाल्गोन्न वाल्लकि ड्रग्स टेस्टुलु चेशारु। इंदुलो विजय मद्दूरी अने व्यक्तिकि कोकैन ड्रग् पाजिटिव गा तेलिंदि। दींतो एंडीपीएस याक्ट किंद केस नमोदु चेसि अतन्नि अरेस्ट चेशारु। इतनु साफ्ट्वेर कंपनी यजमानिगा गुर्तिंचारु। विजय ముద్దారిని అరెస్ట్ చేసిన తర్వాత మోకిల పిఎస్ కు తరలించారు। 42 మంది కలిసి పార్టీ చేసుకున్నారని పోలీసులు తెలిపారు। జన్వాడ రాజపాకల ఫామ్ హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు। దాడుల్లో భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు। దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు। सेक्षन 34 एक्साइज एक्ट किंद मरो केस नमोदु चेशारु। अनुमति लेकुंडा विदेशी मध्यंतो पार्टी निर्वहिस्तू उंडडंतो राजपाकलपै केस नमोदु चेशारु। पार्टीलो 14 मंदि महिळलु उन्नट्लु गुर्तिंचारु। इक फाम हाउस लो कैसीनो मेटीरियल कूडा दोरिकिंदि। राजपाकल फाम हाउस रेव पार्टीलो संचलन विषयालु वेलुगुलोकोस्तुन्नायि। पोलीसुलतो वाग्वादानिकि दिगारु पार्टीलो पाल्गोन्न महिळलु। పోలీసులపై బూతులతో రెచ్చిపోయారు। శాంపిల్ ఇవ్వకుండా 3 గంటల పాటు చుక్కలు చూపించాడు విజయ మద్దూరి। తెల్లవారుజామున 3 గంటలకి శాంపిల్స్ ఇవ్వడంతో అతనికి టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది। ఆ తర్వాత విజయ మద్దూరిని అరెస్ట్ చేశారు పోలీసులు। అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది। కేటీఆర్ బావమర్ది రాజపాకల ఫామ్ హౌస్ రేవ్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు। సుద్దపూస ఇప్పుడు ఏమంటాడో, బావమర్ది ఫామ్ హౌస్ లోనే రేవ్ పార్టీలానే అని ప్రశ్నించారు। డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిన బుకాయిస్తాడేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు। సుద్దపూసను కావాలనే తప్పించారని వార్తలు వస్తున్నాయన్నారు। ఇక ఫామ్ హౌస్ లో సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కాంగ్రెస్ బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి। రాజపాకల ఫామ్ హౌస్ పార్టీలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి। పోలీసులతో వాగ్వాదానికి దిగారు పార్టీలో పాల్గొన్న మహిళలు। పోలీసులపై బూతులతో రెచ్చిపోయారు। శాంపిల్ ఇవ్వకుండా 3 గంటల పాటు వారికి చుక్కలు చూపించారు। ఇక అలాగే విజయ మద్దూరి కూడా శాంపిల్స్ ఇవ్వడానికి చాలా సేపటి వరకు నిరాకరించారు। తెల్లవారుజామున 3 గంటలకు అతను శాంపిల్స్ ఇవ్వడంతో అతడికి టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది। ఆ తర్వాత విజయ మద్దూరిని అరెస్ట్ చేశారు పోలీసులు। ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గా మేము చెకింగ్ కి వెళ్తున్నాం। అంటే ఇండియన్ లిక్కర్ తో పాటు ఫారెన్ లిక్కర్ దొరికిందండి। ఒకటి మహారాష్ట్ర లిక్కర్, ఒకటి కర్ణాటక లిక్కర్ దొరికింది। అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నాం। ఇంకేనా ఒకటి పాజిటివ్ వచ్చిందని తెలిసిందండి। పోలీసు మోకిల పిఎస్ వాళ్ళు బుక్ చేశారు వితౌట్ పర్మిషన్ అండి। ఈవెంట్ పర్మిట్ లేకుండా చేశారండి పార్టీ ఇది। కంపల్సరీ ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలండి। 9000 రూపీస్ లేదా 12000 రూపీస్ ఉంటుంది ఏరియా ప్రకారం। కంపల్సరీ ఈవెంట్ తీసుకొని పార్టీ నిర్వహించాల్సింది ఉంటుంది। అది లోకల్ లిక్కర్ తీసుకోవాల్సింది ఉంటుంది। ఎంటైర్లీ మన ఏరియాలోనే జూర్స్ రిక్షన్లోనే లిక్కర్ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది। మేడం ఈ ఫామ్ హౌస్ రాజపాకాలకు సంబంధించిందని మనం గుర్తించడం జరిగింది ఏంటి ఇప్పటివరకు? లేదండి, ఇంత అబ్స్కాండింగ్ ఏ ఉంది, అది అతని కోసమే నడుస్తా ఉంది। ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాం। ఆయన మీద కేసు నమోదైందండి, ఏటూగా నమోదైంది ఆల్రెడీ। మేడం ఈ ఫామ్ హౌస్ లో అంటే విదేశీ లిక్కర్ కు పర్మిషన్ లేకుండా తీసుకొచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి డంప్ చేశారు అనేది ఏమన్నా? డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉందండి, ఎయిర్పోర్ట్ నుంచి డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉంది। ఇప్పుడు లోపల మీరు అంటే పంచనామ పూర్తయింది మేడం? పంచనామ పూర్తయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మేము వెళ్తున్నాము। మొత్తం ఎంత మోతాదులో ఫారెన్ లిక్కర్ ఎంత ఉంది, లోకల్ లిక్కర్ ఎంత ఉంది? 7 లీటర్స్ ఉందండి ఫారెన్ లిక్కర్. నమోదు జరగైందండి, రాజపాకాల మీద ఇద్దరు కేసు మీద ఇద్దరు మీద కేసు బుక్ చేయడం జరిగింది। ఫామ్ హౌస్ సూపర్వైజర్ అండి కార్తీక్ అండి।
రాజపాకల ఇంటికి వెళ్లారు ఎక్సైజ్ పోలీసులు ఆయన ఇంట్లో విదేశీ మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు జన్వాడ ఫార్మ్ హౌస్ వ్యవహారం సంబంధించి ఇటు ఓరియంట్ విలేజ్ లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఎక్సైజ్ తో పాటు అటు పోలీసు అధికారులు ఉమ్మడిగా ఈ సోదాలు అయితే ప్రారంభించి జరిగింది అయితే ఇక్కడ మొత్తంగా ఇద్దరి సంబంధించిన ఫామ్ హౌస్ ఇక్కడ విల్లాస్ ఉన్నాయి ఈ విల్లాస్ సంబంధించి ఇప్పటికీ పూర్తిగా దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు ఇక్కడ చేరుకోవడం జరిగింది అధికారులు ఇక్కడ సోదాలకు సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారు అయితే విల్లా నెంబర్ 40లో పాటుగా మరొక విల్లాలు మొత్తం రెండు విల్లాలు కూడా ఈ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఇప్పటికీ అటు రాజపాకాల సంబంధించి అటు ఫామ్ హౌస్ దొరికిన విదేశీ మద్యం సంబంధించి వ్యవహారాన్ని నిగ్గు తెలిసేందుకు అధికారులు ఇక్కడ చేరుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే రాజపాకాల ఇచ్చిన 40లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం లభ్యమైంది నాన్ డ్యూటీ సంబంధించిన లెక్కలు కూడా లభ్యం కావడం జరిగింది అయితే ఈ రెండింటికి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై చేసేందుకు అధికారులు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇంట్లో కూడా పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందని చెప్పి కూడా సమాచారం వచ్చింది